షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. రైట్ నీలిమ, మనం చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అప్పులు ఏ విధంగా పెరిగిపోతున్నాయో. కేంద్రం కూడా కాక్ కూడా నివేదికలు ఇస్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అప్పులు తెస్తూ ఉంది. ఒకవేళ తెచ్చిన అప్పులు రాష్ట్ర అభివృద్ధికి, సంపద సృష్టికి ఉపయోగిస్తున్నారా అంటే అది ఎక్కడా కనిపించట్లేదు. ఒకవేళ కొద్దిమంది దీనికి సంబంధించి వితండ వాదన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఇంటికి సంబంధించి ఇంటి పెద్ద ఇల్లు నడపాలి అంటే అప్పు తీసుకుని వస్తూ ఉంటారు, ఒకవేళ ఆర్థిక ఇబ్బందులుంటాయని. కానీ దీంట్లో వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, తెచ్చిన అప్పులు దాన ధర్మాలకు ఉపయోగిస్తే ఏంటి లాభం అనేది కూడా. అంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఆ విధంగానే ఉన్నాయి. తెచ్చినటువంటి అప్పులన్నీ వడ్డీలకు కావచ్చు, లేదంటే బటన్ నొక్కుడు కార్యక్రమాలని చెప్పి పంచిపెట్టడం కావచ్చు. ఇదే తప్పించి ఎక్కడ కూడా అభివృద్ధి కావచ్చు, ఒక్క ఇటుక వేసినటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఒక అప్పుల కొండ, ఇది అక్షరాల నిజం. కానీ రుణ భారంపై రాష్ట్రానికి ఒక మాట, బడ్జెట్ పుస్తకాల్లో మరో మాట, కాక్ చెప్పేది మరో మాట, కేంద్రానికి పూటకో మాట. ఏపీ అప్పులపై అసలు విషయాలను దాటవేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అరకొర సమాధానం ఇచ్చిన మరుసటి రోజునే జగన్ సర్కార్ నికర పరిమితిని దాటి అప్పులు చేయడం నిజమని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. అన్ని రకాల మార్గాల్లో తెచ్చిన అప్పులన్నీ కలిపితే ఏపీ రుణ భారం 9.64 లక్షల కోట్లకు చేరడం నిజం. అప్పులపై జగన్ సర్కార్ది ఆది నుంచి తప్పుడు బాటే. విచిత్రం ఏంటంటే, స్వయానా కేంద్ర ప్రభుత్వమే ఈ తప్పులు అప్పులను దాచేసేందుకు ప్రయత్నిస్తోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి ఏంటి? పరిమితికి మించి అప్పులు చేసిందా అని ప్రశ్నిస్తే, ఎఫ్ఆర్బిఎం అనగా ఏమి, దాని ఉద్దేశం ఏమిటి, దాని అమలును ఎవరు పర్యవేక్షించాలో వివరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక అరకోర సమాధానం చెప్పారు. ఏపీ అప్పుల తప్పులను ఎంచక్కా దాచేశారు. ఆ మరుసటి రోజునే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఏపీ సర్కార్ నికర పరిమితికి మించి అప్పులు చేసిందని సెలవిచ్చారు. నికర అప్పుల పరిమితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘించిందని కేంద్రం పేర్కొంది. బడ్జెట్తో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికల్స్, ఇతర సంస్థల ద్వారా రుణాలు తీసుకున్న విషయం తమ దృష్టికి వచ్చింది అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలియజేశారు. ఎన్బీసీని ఉల్లంఘించి ఇలా తీసుకొచ్చే రుణాలను కూడా రాజ్యాంగంలోని 293(3) అధికరణ కింద రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగాని పరిగణిస్తాము అంటూ నిరుడు మార్చిలోనే అన్ని రాష్ట్రాలకు లేఖ రాశామన్నారు. మంగళవారం రాజ్యసభలో తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇక 2021-22 22,362.08 కోట్లు, 2022-23 57,449.55 కోట్ల మేరకు గ్యారంటీలు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని వెల్లడించారు. అందులోనూ అరకోర లెక్కలే, కాగ్ నివేదికలు, బడ్జెట్ పుస్తకాలు, కార్పొరేషన్ల అకౌంట్స్ పుస్తకాల్లోని వివరాల ప్రకారం 2023 ఆగస్టు 1 నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు 9.64 లక్షల కోట్లు. ఇది రాష్ట్ర ప్రస్తుత జీఎస్డిపి 77%. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం జీఎస్డిపిలో అప్పుల శాతం 25%కి మించకూడదు. ఈ లెక్కను రాష్ట్రం ఒప్పుకోదు, కేంద్రం చెప్పదు. మార్చి 2021 నాటికే జీఎస్డిపిలో రాష్ట్ర అప్పుల వాటా 44.4% చేరింది. ఇది ప్రమాదకర సంకేతమని కాగ్ తన నివేదికలో కుండబద్దలు కొట్టింది. ఆ తర్వాత కూడా రాష్ట్రం మేల్కొనలేదు. పైగా మరింత రెచ్చిపోయి అప్పులు చేయడం మొదలుపెట్టింది. మద్యంపై ఆర్ఈటీ విధించి దానిని ఏపీఎస్డిసి ఆదాయంగా చూపించి దాని ద్వారా 25,000 కోట్ల అప్పు తెచ్చింది. దీనిని కేంద్రం తప్పుబట్టింది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్ల అప్పులు సమీకరించింది. దీని ఆర్బీఐ తప్పుపట్టింది. ఈ రెండు అప్పుల లెక్కలు కేంద్రం పార్లమెంట్లో చెప్పిన ఏపీ అప్పుల వివరాల్లో లేవు. కూడా అప్పుల జాతర ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది.
మీరన్నట్టు కేంద్రం సహకరిస్తున్నట్టు కనిపించడం కాదు, పూర్తిగా సహకరిస్తుంది. అందువల్లనే ఆంధ్రప్రదేశ్లో ఎఫ్ఆర్బిఎం చట్టం ఉల్లంఘన కూడా జరుగుతుంది. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం 25% మించి కూడా ఆ అప్పులు ఉండేందుకు వీల్లేదు. కానీ జిఎస్టిపిలో 77% అప్పులు ఉండటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కలవర పెడుతుంది. పైగా స్థూల ఉత్పత్తి 15 లక్షల కోట్లు ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బొకాయిస్తుంది. మళ్లీ అప్పులు చేసేందుకే ఈ స్థూల ఉత్పత్తిని 15 లక్షల కోట్లుగా చూపిస్తుంది అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఈ 4.5 సంవత్సరాల కాలంలో 9,64,000 కోట్లకు చేరగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 184,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2019 వరకు చేశారు. ఇప్పుడు 2019 నుంచి 2023 ఈ రోజు వరకు కూడా 9,64,000 కోట్ల రూపాయల అప్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే స్థూల ఉత్పత్తిలో కూడా 77% జిఎస్డిపిలో 77% అప్పులు ఉండటం కూడా ఎఫ్ఆర్బిఎం చట్టానికి విరుద్ధం అని చెప్పి నిన్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి లోక్సభలో వెల్లడించారు. ఇది ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఉల్లంఘించటమేను అని కూడా పేర్కొన్నారు. ఎవరైనా అప్పుల గురించి మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి చేయటం, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేయలేదా అని చెప్పడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు నిన్న 2 రోజుల క్రితం లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చట్టాలకు లోబడి ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తుందని చెబుతున్నప్పటికీ కూడా నిన్న దానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చట్టాల ఉల్లంఘన జరుగుతుంది అని కూడా తేల్చి చెప్పారు. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన స్టేట్మెంట్ మీద నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా వివరణిచ్చింది. ఇందులో ప్రధానంగా పురంధేశ్వరి చెప్పడం ఆర్బీఐకి సంబంధించిన అప్పులు మాత్రమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని అని పేర్కొంది. పైగా స్థూల ఉత్పత్తి 15 లక్షల కోట్లు ఎక్కడుంది అని చెప్పి ఆమె ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్లు, అదేవిధంగా లిక్కర్ బాండ్లు, వీటి ద్వారా తెచ్చిన అప్పులు కూడా ప్రభుత్వ అప్పులు కిందకు వస్తాయి అని కూడా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి నిన్న పేర్కొన్నారు. ఎప్పుడో ఈ దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే ఎక్స్పెండిచర్ విభాగం ఇప్పటికే ఈ విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ఏదైతే కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకొస్తున్నారో అదేవిధంగా లిక్కర్ బాండ్లను విడుదల చేసి అప్పులు తీసుకొస్తున్నారో, దీంతో పాటు ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని 6 బ్యాంకుల కన్సార్టియం నుంచి 25,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకురావడం కూడా ప్రభుత్వ రుణం కిందకే వస్తుందని, ఇవి కాకుండా ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పులు కూడా దీని వీటి కిందకే వస్తాయి అని కూడా అప్పుడే స్పష్టం చేశారు. అయితే ఇంత ఉల్లంఘన ఎఫ్ఆర్బిఎం చట్టం ఉల్లంఘనతో పాటు కార్పొరేషన్ల ద్వారా లిక్కర్ బాండ్ల ద్వారా యథేచ్ఛగా అప్పులు తీసుకొస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం గుడ్లప్పగిచ్చి చూడటం మినహా ఈ రోజు వరకు కూడా ఎటువంటి నియంత్రణ చేయలేకపోతుంది. పైగా అడిగినప్పుడల్లా అప్పులు ఇవ్వటం ఎప్పుడో దాకా కాదు, గత వారం ఈ ఏడాది 30,500 కోట్ల రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం కింద రుణ పరిమితికి అనుమతిస్తే దానికి మించి 2,000 కోట్ల రూపాయలు అదనంగా తీసుకొచ్చింది. అంటే ఈ నిన్న 3,000 కోట్ల రూపాయలు సెక్యూరిటీ బాండ్లు వేలం వేస్తే అందులో 1,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం లో ఉన్నాయి, మిగతా 2,000 కోట్ల రూపాయలు మళ్ళా కేంద్రం అదనపు రుణ పరిమితి కింద అనుమతి ఇచ్చింది. ఈ విధంగా అడిగినప్పుడల్లా ఎలా అనుమతిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు అనుమతులు ఇస్తూ రెండో వైపు ఏమో ఎఫ్ఆర్బిఎం చట్టం ఉల్లంఘన జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఎలా చెబుతుంది అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. నియంత్రణ అధికారం ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా పట్టీ పట్టనట్టుగా వ్యవహరించడం మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత సంక్షోభంలోకి నెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా కొనసాగితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం భవిష్యత్తులో అప్పుల మయంగా మారటమే కాకుండా ఆర్థిక సంక్షోభం అంచులోకి వెళ్లే ప్రమాదం ఉందని కూడా ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పవన్ రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.